హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్త సమాహారంతో ప్రతిపూట వెన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలను అభినందించిన జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, కోవిడ్-19 నిబంధనలు పాటించాలి. ఆర్టీఓ వెంకటేశ్వర్లు. నర్సరావుపేట పట్టణంలో జూలై 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నాం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాలు, వాడకం పూర్తిగా నిషేధం. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు. రొంపచెర్ల మండలంలో సంక్షేమ పథకాల అమలుపై గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ అర్జున్ రావు. గుంటూరు జిల్లాలో సోమవారం 79 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గుంటూరు పట్టణంలో 51, అమరావతి మండలంలో 11, మాచర్ల మండలంలో 7, నరసరావుపేట పట్టణంలో 5, మేడికొండూరులో 2, పెదకాకానిలో 1, దాచేపల్లి మండలంలో 1, చుందూరులో 1కి వైరస్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నరసరావుపేట పట్టణంలో గత 2 రోజుల్లో 19 మందికి వైరస్ పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. పట్టణంలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదైన కంటోన్మెంట్ ప్రాంతాలను ఎస్పీ విశాల్ గున్ని సందర్శించారు. జిల్లాలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నర్సరావుపేట పట్టణంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా డ్యూటీలు నిర్వహించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. పట్టణంలోని వరవకట్ట ఏనుగుల బజార్లో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, డీఎస్పీ వీరారెడ్డి, సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు రబ్బాని, నాగరాజు, బ్రహ్మం పర్యటించారు. అందుకు నమస్కారాలు. ఈరోజు నర్సరావుపేటలో పోలీస్ పరంగా మన ఎఫర్ట్ ఎట్లా ఉంది, కంటైన్మెంట్ జోన్స్లో మన డిప్లాయ్మెంట్ ఎలాగుంది, ఇంకా ముంజాగ్రత్త క్రమాలు మనం ఏమేమి పాటించాలి, మన ఆఫీసర్స్ హెల్త్ ఎలాగుంది, అదేవిధంగా కంటైన్మెంట్ జోన్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా అవసరం ఉందా, ఇవన్నీ చూడడానికి ఈరోజు నేను ఆన్ గ్రౌండ్ రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరావుపేట డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా ప్రతి ఒక్క హోంగార్డు, కానిస్టేబుల్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేర్లన అభినందనలు. ఇంత ఒక టెస్టింగ్ టైంలో అందరూ వచ్చి ఇంత కష్టపడుతున్నదికి నేను ఫస్ట్ చాలా ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. దీంతోపాటు
पर्सनल सेफ्टी कूडा वारु ओक इदि चेसुकोनि ई रोजु वर्क चेस्तुन्नारु ड्यूटी मीद उन्नारु मीरंदरिकी तेलुसु निन्न नुंचि ई रोजु आल्मोस्ट कोत्तगा मल्ली 29 केसेस इक्कड रावडं जरिगिंदि मन जिल्लालो दांट्लो गुंटूर रूरल की संबंधी नर्सरावपेट वाले कोई केसेस पेरिगायि दानि भागंगा वरवकट्ट अट द सेम टाइम एलिगुलु बजार ఈ రెండు ప్లేసెస్ విజిట్ చేసాము ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఎనుగులు బజార్లో టోటల్ గా మనకి 28 కేసెస్ 15 కేసెస్ హావ్ ఆల్్రెడీ బీన్ డిశ్చార్జ్డ్ 13 యాక్టివ్ కేసెస్ ఇంకా ఉన్నాయి అదే విధంగా వరవకట్టల్ కూడా మీరందరికీ తెలుసు ఇనిషియల్ గా వరవకట్ట వాస్ ఇన్ హాట్ స్పాట్ 137 కేసెస్ అక్కడ చూసాము థాంక్ఫుల్లీ దాంట్లో 133 కేసెస్ ఆల్్రెడీ డిశ్చార్జ్డ్ 3 డెత్స్ మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్ వరవకట్టలో ఓన్లీ 1 యాక్టివ్ కేస్ ఉంది సో ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ బై బోత్ ఈఎంహెచ్ఓ రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు వీరందరూ ఉన్నటువంటి కోఆర్డినేషన్ వల్లనే ఈ యొక్క అచీవ్మెంట్ చేశారు మన ఆనరబుల్ డీజీపీ గారు స్పెసిఫిక్గా ఈ మార్నింగ్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ ఎస్పీఎల్ అందరికీ ప్రతి ఒక్క కంటైన్మెంట్ జోన్ను మళ్ళీ ఒక రివ్యూ చేసుకొని ఇంకా మనం ఏమేమి మంచిగా చేయవచ్చు ఇంకా దీన్ని అరకట్టడానికి కలెక్టర్లు అందరితో మాట్లాడుకొని కోఆర్డినేషన్తో సమన్వయంతో మనం ఎట్లా ఇంకా ముందుకెళ్లాలని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని భాగంగా ఈరోజు వచ్చి అన్ని రివ్యూ చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ ఇంకా ఫోర్స్ కావాలంటే కూడా మనం ఇంకా ఇవ్వడం జరుగుతుంది బట్ విల్ ఎన్ష్యూర్ కంటైన్మెంట్ జోన్స్ని చక్కగా చూసుకొని వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈ యొక్క కోవిడ్-19 ఏదైనా దాన్ని ఎదుర్కోవడానికి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసులు అధికంగానే నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లు అన్నారు పట్టణంలో కొందరు మాస్కులు ధరించడం లేదని భౌతిక దూరం పాటించడం లేదని ఇందువల్ల వారితో పాటు వారి కుటుంబాలు ఇబ్బందులు పడతారని ఆర్డీఓ హెచ్చరించారు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు నిన్ననే ఒక 14 కేసులు రావడం జరిగింది అందులో 13 వచ్చేసి మన ఏలూరు బజార్లో వచ్చినాయి ఒకటి వచ్చేసి వరంగల్లో వచ్చింది అయితే టోటల్గా 250 మందిలో ఆల్రెడీ 200 మంది వాళ్ళు మరి రికవర్ అయ్యి ఇంటికి రావడం జరిగింది యాక్టివ్ కేసులు మనకు 50 ఉన్నాయి అయితే ఈ కేసులు మరి పెరగడానికి కారణం ఏంటంటే నేను ఈ యొక్క డిస్టెన్స్ మేనేజ్ చేయకపోవటం కొంత అదేవిధంగా మాస్కులు కూడా కొంత ధరించట్లేదు షాపు దగ్గర చూస్తే క్రౌడ్ ఎక్కువ ఈ దూరం పాటించకుండా ఈ మాస్కులు లేకుండా రావడం వల్ల కూడా ఈ కేసు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరికీ ఇగ్నోర్ చేసేది మేము ఫస్ట్ చోటు ఏం చెప్తున్నాం మనం అందరూ బయట రాకుండా ఇంట్లో ఏదో ఒకళ్ళు ఏదైనా అవసరం ఉంటే వచ్చి అక్కడ వచ్చిన కాడ కూడా షాపు దగ్గర కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరిస్తూ ఏవైతే తీసుకొస్తారో అవన్నీ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చెప్పాము శానిటైజర్ వాడటం కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా చేయకపోవడం వల్ల ఈ యొక్క వ్యాధి ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అందరికీ వ్యాప్తి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ పాటించేసి మనకి ఈ యొక్క వైరస్ బారి పడకుండా ఉండాలని చెప్పేసి అందరినీ వరివరికి చేస్తున్నాం సో వరవకట్ట ప్రాంతంలో కూడా దాదాపు మనకి లాస్ట్ కేసు వచ్చి కూడా అంటే నిన్న వచ్చిన కేసు కాకుండా కనుక ముందు కేసు 20 డేస్ దాటిపోయింది అది డీనోటిఫై చేయడం కూడా మేము పంపించాం ప్రపోజల్స్ పంపించాము మన మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ ఫ్రైడే పంపించారు అది కూడా ఈరోజు డీనోటిఫై చేసే అవకాశం ఉంది అది కూడా వస్తుందని చెప్పేసి నర్సరావుపేట పట్టణంలో ఆదివారం 14 కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో బరంపేట ఏనుగుల బజారు నంబూరువారి వీధి ప్రాంతాల్లో పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పర్యటించారు మాస్కులు ధరించకుండా రోడ్లపై గుంపులుగా ఉన్నవారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు పట్టణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు కోరారు అట్లాగే నిన్న రోజు మరి ఈ ఏనుగుల బజార్లో మరి అక్కడ ఉన్న స్థానిక సిఐ గారు ఎస్ఐ గారితో అట్లాగే వరవకట్ట ప్రాంతాన్ని ఇవన్నీ కూడా నంబూరు వారి వీధి ఇవన్నీ కూడా నైట్ పర్యటించడం జరిగింది మరి ఈ పర్యటనలో చాలా చోట్ల మరి యువకులంతా కూడా గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కనిపించింది మాస్కులు లేకుండా కొంతమంది కనిపించారు సో మా కారు వెళ్ళినట్టు వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది బట్ దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ఆ స్థానిక పెద్దలైతేనేమి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు మీ పిల్లల్ని ఇలా గుమ్మి కొట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి చేయకపోతే ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అందుకని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరొకసారి మీడియా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం వే న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం
డైరెక్టర్లు టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ, విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించటం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ, ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. పెట్రోల్ ధరలను అదుపు చేయలేని కేంద్ర ప్రభుత్వం అధికారం నుండి దిగిపోవాలని, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్, అట్లూరి విజయ్ కుమార్లు అన్నారు. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీపీ కార్యాలయంలో నిరసన ప్రదర్శన గురించి ఆర్డీఓ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారు, అలాగే పిసిసి అధ్యక్షులవారైన శ్రీ సాకే సైలేంద్రనాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పీకప్ ఆన్ పెట్రోలియం హైకింగ్ రేట్స్ అనే ఇష్యూ మీద ఈరోజు ధర్నా కార్యక్రమాలు, అలాగే నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి ఉన్న ఉత్తర్వుల మేరకు నర్సరావుపేట డిసిసి కార్యాలయంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈరోజున ఇక్కడికి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చి ఒక మెమొరాండంను నర్సరావుపేట డిసిసి తరఫున ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రపతి గారికి అడ్రస్ చేయడం జరిగింది. నేను మీ అట్లూరి విజయ్ కుమార్, వినకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్ర రథసారథులు డాక్టర్ సాకే శైలజానాథ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినటువంటి మస్తానవల్లి గారు కానివ్వండి, తులసిరెడ్డి గారు కానివ్వండి, వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర దేశ గవర్నమెంట్స్ తీసుకుంటున్నటువంటి విధి విధానాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీకప్ ఎగరెస్ట్ ఫీల్ హైక్ అనే ఒక నినాదంతో మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ జూలై 1వ తేదీ నుండి నరసరావుపేట పట్టణంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలో గతంలో అధికారులు ప్లాస్టిక్ను నిషేధించారని, అయితే వ్యాపారులు నిషేధాజ్ఞలను పాటించడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని, ఎవరూ కూడా క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు ఉపయోగించరాదని అన్నారు. హోటళ్లలో పార్సిళ్లకు ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉన్న వ్యక్తులకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. నరసరావుపేట పట్టణంలో మరి గతంలో ఉన్నటువంటి కమిషనర్స్ కాలంలో కూడా ఈ ప్లాస్టిక్ సంబంధించి మరి చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వము, కేంద్రము, రాష్ట్రము అన్ని కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదు అని వాటిపైన నిషేధం విధించడం జరిగింది. దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి కమిషనర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ దుకాణదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి టైం ఇచ్చి ఆ తర్వాత ప్లాస్టిక్ పైన పెనాల్టీస్ వేయడము, షాపులను క్లోజ్ చేయడం లాంటివి చేయడం జరిగింది. మళ్ళీ ఇటీవల కాలంలో మరి నర్సరావుపేట పట్టణంలో మళ్ళీ ప్లాస్టిక్ వినియోగం క్రమేపీ పెరుగుతూ ఉండడం నేపథ్యంలో మరి వాళ్ళందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశాం 2 రోజుల క్రితం. వ్యాపారులందరికీ కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో కమిషనర్స్ అంతా కూడా మీటింగ్ పెట్టి మీకు టైం బౌండ్ ఇచ్చారు, అది కూడా పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ టైం ఇచ్చేటువంటి అవకాశం లేదు.
జూలై 1వ తేదీ నుండి ఎక్కడ కూడా ప్లాస్టిక్ దుకాణాలు అయితే ఉన్నాయో ఆ దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్స్ ముఖ్యంగా క్యారీ బ్యాగ్స్ ఎక్కడ కూడా కనిపించకూడదు అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంతో కిరాణా కొట్లలో కానీ హోటళ్ళలో కానీ ఇతర వ్యాపార సముదాయాలు ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లను వినియోగించడానికి వీల్లేదు. అందుకని ఇదంతా కూడా మనం మైక్ ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రమాదం ఉంది, దాంతోపాటుగా పశు పక్షాదులు కూడా, ఈ గేదెలు ఆవులు ఇవన్నీ కూడా రోడ్లపైన ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ కవర్లు తిని అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ కవర్లు డ్రైనేజ్లో బ్లాక్ కావడము, అట్లాగే డ్రైనేజ్ నుంచి ఇవన్నీ కూడా కాలువల ద్వారా, నదుల ద్వారా సముద్రానికి చేరి అక్కడ కూడా జలచరాలు, మనం తింటున్నటువంటి చేపలు, వీటిలో ప్లాస్టిక్ సంబంధించినటువంటి రసాయనాలు వెలువడడం వల్ల అది క్యాన్సర్లకు దారితీస్తుంది. హోటళ్ళలో వేడివేడి ఆహార పదార్థాలు, సాంబార్ లాంటివి ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేయడం కూడా నిషేధం ఉంది. అందుకని అలాంటి ప్లాస్టిక్ కవర్స్లో ఆహార పదార్థాలు ఉపయోగిస్తే అవి క్యాన్సర్లకు దారితీస్తుంది. ప్లాస్టిక్ గ్లాసులు కానీ కప్పులు కానీ వాడడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మరి హోటల్ యజమానులు గుర్తించాలి. 1వ తేదీ తర్వాత హోటల్లో ఎవరైనా కానీ సాంబార్ కానీ, అలాగే మజ్జిగ, పెరుగు ఇట్లాంటివన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయడం కనిపిస్తుంది. 1వ తేదీ తర్వాత ఎక్కడ ప్లాస్టిక్ కవర్ని ఆహార పదార్థాల ప్యాకింగ్కి ఉపయోగించినా ఆ హోటల్ యజమానులపై భారీ జరిమానా విధిస్తాం. కాబట్టి హోటల్ యజమానులు అయితేనేమి, మాంస విక్రయదారులు కానీ, కొన్ని చోట్ల టీ కూడా ప్లాస్టిక్ కవర్లో మరి ప్యాక్ చేయడం చాలా దారుణంగా కనిపిస్తుంది. ఇట్లాంటిది ఉపేక్షించేది లేదు. 1వ తేదీ తర్వాత ప్లాస్టిక్ వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం. కాబట్టి వ్యాపారులు మరియు ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించాలి. ప్రజలు కూడా మరి క్యారీ బ్యాగులు ఇంటి నుంచి తెచ్చుకుంటే మనం కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చు. ఎక్కడి నుంచో తయారు చేసినటువంటి ఈ ప్లాస్టిక్ అంతా కూడా మనము మరి ఎంతోమంది దాన్ని టచ్ చేసి ఉంటారు. అలాంటిది మనం వినియోగిస్తే దానివల్ల కోవిడ్ వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటి వద్ద నుంచే మీరు మీ వస్తువుల కొనుగోలుకి గుడ్డ సంచులైనా తీసుకురండి, లేదా జూట్ బ్యాగ్స్ వాడండి, పేపర్ బ్యాగ్స్ వాడండి, లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి టిఫిన్స్, క్యారియర్లు ఇట్లాంటి తీసుకొచ్చి వాటిలో మీకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకెళ్లాల్సిందిగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలు క్యారీ బ్యాగ్స్తో కనిపిస్తే వాళ్ళపైన కూడా 100 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ, మైక్ ప్రకటన ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. వ్యాపారులపైన చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం. కాబట్టి ప్రజలు మరియు వ్యాపారులందరూ కూడా ప్లాస్టిక్ నివారణలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణలో మీరందరూ కూడా సహకరించవలసిందిగా మున్సిపాలిటీ తరఫున మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రొంపచర్ల మండలంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీఓ అర్జున్రావు సచివాలయ సిబ్బందికి, గ్రామ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరువయ్యేలా కృషి చేయాలని ఎంపీడీఓ సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇందులో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి ప్రభుత్వం 70,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని 4 దఫాలుగా, సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మైనార్టీ మహిళలందరూ కూడా వినియోగించుకుంటున్నాం. అయితే ఇందులో ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి ఉన్నారు, ముఖ్యంగా వితంత పెన్షన్ కానీ, లేదంటే ఒంటరి మహిళా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ తీసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ పథకం గుర్తించదు. మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో లబ్ధి పొందవచ్చు. తర్వాత ఇది మనకి డోర్ టు డోర్ మీ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ సర్వే చేస్తారు. ఆ సర్వేలో లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేటువంటిది కూడా ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం అనేటువంటి కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అన్ని చోట్ల మొక్కలు నాటడం జరుగుతున్నాము. సో దయచేసి ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని ప్రదర్శించాలి. మీ ఇళ్ళ దగ్గర కానీ మీకు అవసరమైన చోట మొక్కలు నాటే దాన్ని కూడా మేము ప్రణాళిక చేస్తున్నాము. అవన్నీ మీకు త్వరలో తెలియపరుస్తారు. వాటిని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలను అభినందించిన జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్-19 నిబంధనలు పాటించాలి. ఆర్టీఓ వెంకటేశ్వర్లు.
నర్సరావుపేట పట్టణంలో జూలై 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నాం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాలు వాడకం పూర్తిగా నిషేధం. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు. రొంపచెర్ల మండలంలో సంక్షేమ పథకాల అమలుపై గ్రామ కార్యదర్శులు సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ అర్జున్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.